నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ పీర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో స్వచ్ఛ కార్పొరేషన్ లక్ష్యంగా స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాన్ని మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు స్వచ్ఛ ప్రతిజ్ఞ, స్వచ్ఛ ర్యాలీ, మానవహారం, ఇంటింటికి స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరికి శంకర్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు సత్యప్రసాద్, ఆర్పీ కవిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకు మణిమ తాలకమైన ఈ హైదరాబాద్ సిటీ మనకు అన్నం పెడుతుంది. మన తెలంగాణ యావత్ తెలంగాణ సాగేదే, పాలించేది, మనం అన్నం తింటున్నాం అంటే హైదరాబాద్ సిటీ ఉన్న గ్రోత్తోనే మనకు డబ్బులు వస్తాయి. ఈ సిటీకి మనం బాగా నీట్నెస్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ మంది పబ్లిక్ మనల్ని అట్రాక్ట్ అవుతారు, ఎక్కువ పెట్టుబడులు పెడతారు, ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మనకు ఎక్కువ సంపద క్రియేట్ అవుతుంది. దాంట్లో ఈ క్లీన్ అండ్ గ్రీన్ కూడా నెంబర్ వన్ పార్ట్ ఇదే. క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛతనే మహాత్మా గాంధీ ఉంటే చెప్పలే. మహాత్మా గాంధీకి ఎప్పట్లనే ఆయన స్వచ్ఛత భారత్ ఆనాడే జాడు కట్టి గుజరాత్లో ఇది 40 ఏళ్ళు 50 ఏళ్ళు డెమోక్రసీ వచ్చినప్పుడే సార్ మహాత్మా గాంధీ ఒక ఊరుకు పోయి క్లీన్ చేస్తున్నాడు. ఈ పిచ్చోడు గీడికి వచ్చి గీడి క్లీన్ చేస్తున్నాడు అనుకున్నాడు. అంటే 75 ఏళ్ళ కిందనే అంత తెలివి మహాత్మా గాంధీకి ఉంది. ఆనాడే ఆయన స్వచ్ఛతగా ఉంటే దేశ అభివృద్ధి తొందరగా జరుగుతుందని గ్రహించాడు. మన పాలకులు ఈ 4 ఏళ్ళు 10 ఏళ్ళ కింద నుంచి స్వచ్ఛత గురించి ఆలోచిస్తారు తప్ప మిగతా 50 ఏళ్ళ కింద ఎవరు ఆలోచించలే. ముందు స్వచ్ఛత నీట్గా క్లీన్గా ఉంటే ఫాస్ట్గా గ్రోతింగ్ వస్తుంది, హెల్త్ బాగుంటుంది, బ్రెయిన్ బాగుంటుంది, వాతావరణం పరిసరాలు అందంగా ఉంటే మనం అందంగా ఉంటాం. ఉంటామండవా, నీకు అర్థమవుతుందా? పరిసరాలు అందంగా ఉంటేనే, మహాత్మా గాంధీ స్వచ్ఛంగా ఉంటేనే దేశం డెవలప్ అవుతుంది అంటారు. మీ అందరికీ దేశం డెవలప్ కావాలా అవుతా? భారతదేశం అగ్రరాజ్యం అయి మన దేశాన్ని అందరూ మెచ్చుకోవాలా మెచ్చుకోదా? అవునా కదా? నిజంగా మీరందరూ దయచేసి ఈ రోజు నుంచి అయినా ఏ వస్తువును దయచేసి మీకు తెలిసిన కాడికి బెట బయట కింది వేయకండి. మీకు తెలిసిన కాడికి నేనైతే అస్తలయ్యా. నేనైతే నాకున్నా అంటే నేను తెలియదు, నాకు 55 ఏళ్ళు వచ్చినా ఇక నేను మెయింటైన్ చేసేట్లు పెద్ద గొప్ప ఏం లేదు, కానీ అది మీరు మెయింటైన్ చేయాలి. అవునా కదా? అవునా కదా? చేస్తారా? అది ఎవరికి సపోర్ట్ చేస్తలేరు మీరు? ఎందుకు డల్ అయిపోయారు? విద్యార్థులు ఖచ్చితంగా స్వచ్ఛ భారత్ను స్వచ్ఛ సర్వేక్షణ్లో మీరే పదన భాగం కావాలి. మీ రోజు నుంచి దయచేసి మీ పెన్సిల్ కానీ, పెన్ను కానీ, చిన్న పేపర్ ముక్క కానీ, మీ తిన్న చాక్లెట్ కానీ, మీ తిన్న బిస్కెట్ కానీ వేయడం మానేస్తే ఆటోమేటిక్గా గ్రోత్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ రేపు ఎల్లుండి స్కూల్కి వస్తాం మధ్యాహ్నం తర్వాత, రెస్ట్ ఏం నవ్వుపడదు అనుకో, మీరే బాధ్యత. ఓకేనా? అవునా? చేస్తారా? చేయరా? దయచేసి చేయండి బేట, రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరినీ. దయచేసి నీట్గా క్లీన్గా మెయింటైన్ చేద్దాం. మన స్కూళ్ళు, మన పరిసరాలను, మన ఇంటిని, మన వాతావరణాన్ని, మన భారతదేశాన్ని ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సరే.